హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అహ్మద్ షరీఫ్ ఇవాళ మనం వైలో డిజిటల్ టాక్స్ లో ఇంటర్వ్యూ చేయబోతుంది ఆసియా గారిని హాయ్ అమ్మ హాయ్ మీరు యాక్టింగ్ కి ఇంట్రడ్యూస్ అయిన ఫస్ట్ స్టేజ్ పటాస్ మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఆడిషన్స్ తో వచ్చాను ఆడిషన్స్ కి మీరు ఆడిషన్స్ ఇచ్చినప్పుడు ఎంత మంది పార్టిసిపెంట్స్ అంటే ఒక 100 ఎబో వచ్చారు నేను ఆడిషన్స్ కి 3 టైమ్స్ వచ్చా ఫస్ట్ టైం వచ్చాను గేట్ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయా అప్పటికే ఫార్మ్స్ ఫిల్ అప్ టైం అయిపోయింది అంటే సో వెనక్కి వెళ్ళిపోయా మళ్ళీ నేను సెకండ్ టైం వచ్చాను సో వచ్చి చూసాను ఏంటి ఏం జరుగుతుంది అనేసి అనుకున్నాను అప్పటికి కూడా అవ్వలేదు చేశాను అవ్వలేదు మళ్ళీ థర్డ్ టైం వచ్చా వచ్చినప్పుడు ఏంటంటే ఈసారి ఎలాగ నేను సెలెక్ట్ అవ్వాలి చేయాలి ఇది ఏంటంటే ఒక వన్ ఇయర్ నుంచి మైండ్లో పెట్టేసుకున్నా అంటే పటాస్ అంటే నాకు అదొక్కటే ఇష్టం ఏదో సినిమా చేయాలి నేను హీరోయిన్ అవ్వాలి అదేం లేదు ఆ షో అంటే నాకు నచ్చింది నేను అందులో సెలెక్ట్ అవ్వాలి అని చెయ్యాలి అనుకున్నా సో రాసుకున్నా నాది నేను కంటెంట్ రాసుకొని నేను వచ్చి పర్ఫామ్ చేసా వచ్చి ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిపోయా మళ్ళీ కాల్ వచ్చింది సెకండ్ రౌండ్ అయ్యాను సో మళ్ళీ థర్డ్ రౌండ్ కూడా పిలిచారు అప్పుడు ఏంటంటే మేము అమ్మాయిలమీ కంటెంట్ మాది మేమే రాసుకోవాలి మాదిమే ప్రాక్టీస్ చేయాలి అండ్ మేమే చేయాలి అక్కడ సో ఏంటంటే సో రాగానే ఏంటంటే ఓకే నేను సెలెక్ట్ అయిపోయాను నేను ఇక ఒక హ్యాపీ మూమెంట్ అనమాట అంటే కష్టపడే నేను టీవీ చూస్తుంటే అనిపించింది అది కూడా పటాషో చూస్తుంటే చూస్తుంటే అనే యాదం రాజు వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ అని చెప్పుకుంటున్నారు కదా ఇలా వచ్చాం అలా వచ్చామని సో ఆ రోజు చూస్తుంటే మా నాన్న అన్నారు అనమాట తను అన్నారు కానీ తనకు గుర్తు లేదేమో నాకు గుర్తుంది నువ్వు కూడా చేయొచ్చు కదా అన్నట్టుగా అన్నారు అంటే అప్పటి నుంచి మైండ్లో పడిపోయింది నాకు వాళ్ళకి ఇప్పటికీ ఇష్టం లేదు కానీ ఏంటంటే నేను అప్పటి నుంచి అది మైండ్లో పెట్టేసుకున్నా చేయాలి నేను అవ్వాలి అనుకొని లేదు నేను జాబ్ చేయడం అంటే వాళ్ళకి ఇష్టం ఎందుకంటే ఇది పర్మనెంట్ కాదు కదా అమ్మాయిని కదా రేపటి రోజు ఎలా అవుతుందో ఏమవుతుందో వాళ్ళకి ఇప్పటికి హెల్త్ బాగాలేదో వద్దు చేయకు వద్దు అనేసి అంటారు కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏదైనా లేదు వాళ్ళు సో దేనికైనా సరే వాళ్ళకు నమ్మకం పెట్టుకుని అని పంపిస్తున్నారు అంటే అందుకే వాళ్ళ కోసం ఏదో ఏదో ఒకటి చేయాలి అని మీరు యాక్టింగ్ చేయడం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇంట్లో కానీ సెక్యూరిటీ లేదు అని అంటే నువ్వు జాబ్కి వెళ్తే ఒక సెక్యూరిటీ ఉంటుంది యాక్టింగ్ అన్నది ఇవాళ ఉంటుంది రేపు ఉండకపోవచ్చు ఒక వయసు అయ్యాక మళ్ళీ ఛాన్సెస్ రాకపోవచ్చు చాలా థాట్స్ ఉంటాయి మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ ఏంటి చాలా థాట్స్ ఉంటాయి మీకు తెలుసో తెలియకు ఇది నచ్చి స్టార్ట్ చేసిన తర్వాత యాక్టింగ్ మీకేమనిపిస్తుంది చెప్తున్నా అసలు నేను అనుకున్నది ఏంటి చిన్నప్పటి నుంచి స్కూల్లో చూస్తేనేమో టాపర్ దాని తర్వాత ఏమో అసలు నేను ఏం చేయాలనుకున్నా తర్వాత ఎందుకు వచ్చా అసలు నాకు ఇప్పుడు అవసరమా అనిపించింది అంటే వెళ్ళిపోదా మానేద్దాం అనిపించింది కానీ వచ్చి నాక్కి తిరిగి వెళ్ళొద్దు రేపు రోజు మీ అమ్మాయి ఏమైంది చేసింది కదా అయిపోయింది అంతేనా అంటే ఏమైంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు అక్కడ మాట్లాడతారు సో అవి విని నా వల్ల అవ్వదు నేను వచ్చానంటే ఏదో ఒక మంచి పేరు తెచ్చుకొని వెళ్ళిపోతా అన్నట్టే అనుకున్నాను అంతే ఎంతవరకు చదువుకున్నారమ్మా అంటే బీటెక్ బీటెక్ ఏ బ్రాంచ్ చదువుసీ సిఎస్సీ మీరు సిఎస్సి చదువుకొని యాక్టింగ్ కి మీ ఎర్నింగ్స్ అన్నవి ఇప్పుడు అంటే మీరు జాబ్ చేసారా ఇంతకు ముందు డైరెక్ట్ కి వచ్చారు కంపారిజన్ ఉండొచ్చు ఇవాళ మీరు తక్కువ సంపాదించు అంటే సిఎస్సి లో ఉండి ఒక బిగ్ నంబర్ రేపు మీరు సంపాదించు ఉండొచ్చు కూడా కానీ మీకు డబ్బు సంపాదించడం ఆనందమా యాక్టింగ్ చేయడం ఆనందమా సో నాకు యాక్టింగ్ చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకోవడం అనేది అదే ఆనందం నా నా గురించి మా అమ్మాయి వాళ్ళకి ఏదైనా చెప్తారు కదా మీ అమ్మాయి చాలా బాగా చేస్తుంది మీ అమ్మాయి అంటే మాకు ఇష్టం అని చెప్పినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అదంటే నాకు ఇష్టం అంటే అమ్మా నాన్న గర్వపడేటట్టుగా మనం ఒక పని చేస్తే ఆనందం అవును సో మీకు ఈ జర్నీలో జనరల్ గా ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా నెగిటివ్ థాట్స్ ఉంటాయి అంటే అమ్మాయి పరంగా అంటే ఇదేదో చెప్పాలి అని కాదు మీ ఎక్స్పీరియన్సెస్ లో మీకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీకు జరిగిన గుడ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే రావాలి అనుకునే వాళ్ళందరికి కూడా మీ మాటల ద్వారా ఒక హోప్ ఉండాలి ఎందుకంటే ప్రిపేర్ కూడా అవ్వాలి కదా ఏంటి బ్యాడ్ ఏంటి గుడ్ అనేది కూడా బ్యాడ్ అంటే మీకు ఫస్ట్ ఆడిషన్కి రాగానే మీకు తెలిసిపోద్ది అక్కడ అంటే మీ టాలెంట్ చూసి వాళ్ళు పిలుస్తున్నారా లేదంటే మీకు తెలిసిపోద్ది వాళ్ళు ఏంటి ఏంటి అనేది సో పేరెంట్స్ ఒకటే చెప్తున్నా నేను కూడా ఏంటంటే ఇండస్ట్రీకి అమ్మాయిలు రావద్దని అనుకుంటా వస్తే మీరు ఏ దేనైనా పేషెంట్స్గా మీరు తట్టుకోవాలి అరే మనం ఇది చేయగలము అంటే ఈ దారిలోనే వెళ్ళాలి అనుకుంటే మనం అలానే వెళ్ళాలి లేదు నాకు ఇంకో దారి ఎంచుకున్నావు అనుకో వెళ్తావు కానీ మళ్ళీ లాస్ట్కి నువ్వు ఇక్కడికి వచ్చేస్తావు కానీ ఏంటంటే నువ్వు ఎంత వెళ్ళినా అసలు నిజాయితీగా నువ్వు నీ టాలెంట్తోనే నువ్వు వెళ్ళు ఎదుగుతావు అది ఒకటే నమ్ముతాను నేను సో మీరు చెప్పింది వాస్తవం అందరికీ అర్థమైంది మంచి చేసే దానికంటే మీరు వచ్చిన తర్వాత మీకు ఎవరు తెలియకపోతే మీకు ఇచ్చారు ఫస్ట్ రావడానికి నేను స్టూడెంట్ లాగా వచ్చా నా హాస్టల్లో ఫ్రెండ్ ఉంటుంది వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ ఇట్లా వెళ్తున్నారు అంటే అది ఈ షో కి స్టూడెంట్స్ వెళ్తున్నారు అంటే సో అమ్మాయికి తెలుసు నాకు పటాస్ అంటే ఇష్టం అనేసి సో తిని వెళ్ళాలనుకుంటే కాలేజ్ నుంచి స్టూడెంట్స్ లాగా వెళ్ళొచ్చు కాలేజ్ సో వాళ్ళు అంటే ఇట్లాగా ఇట్లా జరుగుతుంది వాళ్ళ ఫేస్బుక్ మీడియా పేజెస్ లో నుంచి చూస్తారా లేకపోతే ఎలా కానీ ఇప్పుడు ఒక అబ్బాయి అయితే వాళ్ళకి తెలుసు సో మా ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ సో ఆ అబ్బాయి ద్వారా నేను తెలుసుకున్నా వాళ్ళు పెట్టడం ద్వారా సో స్టేటస్ ఏదో పెడితే నేను చూసి నేను అప్పుడు అన్నమాట అనమాట అలా ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది అసిస్టెంట్ డైరెక్టర్ మీరు తెలుసు షోకి వెళ్ళారు అవును ఓకే అండ్ ఇంకేందంటే అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేరు అప్పుడు ఒక అతను ఈవెంట్కి వచ్చాడు మా హాస్టల్ దగ్గర సో ఏంటంటే నేను మిమిక్రీ చేసా అప్పుడు చేస్తే తను అన్నాడు బాగా చేస్తున్నావు పటాసులో నీలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా అన్నాడు తర్వాత నేను నెంబర్ ఇవ్వమ్మ అనేసి ఆ రకంగా అయితే ఓకే తర్వాత నేను మెసేజ్ చేసాను మీరు అన్నారు కదా ఇట్లా ఛాన్స్ ఇస్తా అని బ్రో ఇట్లా చెప్పండి అంటే సరే అమ్మా చెప్తాను అన్నాడు తర్వాత ఏం లేదు నేను అక్కడికి వెళ్ళాక నేను సెలెక్ట్ అయ్యాక మ్యాటర్ ఏంటంటే అతనికి ఆ పటాస్కి అసలు ఆ షోకి సంబంధమే లేదు మళ్ళీ నేను నాకు ఫేమ్ అంటే నేను బాగా చేస్తున్నాను పేరు తెచ్చుకున్న టైంలో ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటే అతను కాల్ చేసి అమ్మ నాకు ఛాన్స్ ఇప్పిస్తావా తను నన్ను అడిగాడు అంటే ఎవరిని నమ్మొద్దు ఎవరో మనకు ఛాన్స్ ఇప్పిస్తారు ఎవరో ఏది చేస్తారు అని అది అసలు ఫేక్ అవన్నీ మీరు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని అప్పుడు మీరు వెళ్ళండి అని అనుకుంటున్నారు అవును ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ ఫోన్ చేసి ఒక ఛాన్స్ ఇప్పిస్తారా అంటే మీరు ఒక మెట్టు జీవితంలో పైకి వచ్చినట్టే కదా అవును నాకు నిజంగా ఆ రోజు అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు ఒకప్పుడు ఏ ఎవరిని కూడా ఏంటంటే మనం నమ్మొద్దు ఈజీగా అసలు నాకు ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్పి అంటే ఆ రకంగా మాట్లాడిన అతను మనం మన జీవితంలో జరిగిన అనుభవాలు బట్టి మనకు ఒక ఇంప్రెషన్స్ ఫామ్ అవుతాయి మీకు తగిలిన జీవితంలో దెబ్బల వల్ల మీరు సామాన్యంగా ఒకరిని నమ్మరు అంతేనా ఎవరు కానీ ఊరికి గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు ఒక ఏదైనా టెస్ట్ అని ఉంటది ఆచి తూచి మనం ఎలాంటి వాళ్ళు తగ్గట్టుగానే మనం బిహేవ్ చేసే దాన్ని బట్టి రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేస్తారు మీరు ఇప్పుడు అంటే గర్ల్స్ ఉన్నారు కదా చాలా మంది ఇప్పుడు టిక్ టాక్ చేస్తారు టిక్ టాక్ చేయడం వేరు రాసుకోవడం వేరు యాక్టింగ్ చేయడం వేరు ఒక కెమెరా ఆన్ చేసి రెండు లైట్లు పెట్టి టిక్ టాక్ అంటే వెనకాల వాయిస్ వస్తుంటే చేయడం వేరు మీ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు చాలా మంది ఇట్లాగా నేను చాలా టాలెంటెడ్ అనుకుంటుంటారు నేను వాస్తవంగా నేను ఒకరితో వర్క్ చేశాను ఒక పెద్ద ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఫాలోవర్స్ పైన ఉన్నారు టిక్ టాక్ బాగా చేస్తారు ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి లైట్ ఆన్ చేస్తే బెబ్బే మాటలు రాట్లా అట్లా చాలా మంది ఇది టాలెంట్ తెలీదు కానీ ఫాలోయింగ్ ఉంటది అక్కడ ఇప్పుడు ఒక ఒక లక్ష ఉండొచ్చు మిలియన్ కూడా బిలీవ్ అమ్మాయి వచ్చి ఎలాంటి ప్లానింగ్ ఉండాలి ఇప్పుడు మీరు వచ్చిన మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి త్రీ త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది మీరు ఈ ఎక్స్పీరియన్స్ నుంచి ఒక అమ్మాయికి ఏం ప్లానింగ్ ఉండాలి అని చెప్తారు ఒక అమ్మాయికి యాక్టింగ్ అంటే ఏదైనా రోల్ ఇస్తే అసలు అదేంటి నేను దాంట్లో ఏం చేయగలగాలి దానికి ఆ రోల్కి తగ్గట్టు నేను అది చేయను అది వేసుకోను ఆ కాస్ట్యూమ్ వేసుకోను నేను పిచ్చి పిచ్చి ఇలా రెడీ అవ్వను అంటే వాళ్ళు కొంచెం ప్యాషన్గా ఇలానే చేయాలనుకుంటున్నారు యాక్టింగ్ ఆర్టిస్ట్ అంటే మనం ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో ఇన్వాల్వ్ చేయాలి ఇంకోటి ఈ మధ్య ఒకరు ఆస్తే ఒక డైలాగ్ చెప్తే చెప్పేస్తున్నారు కానీ వాళ్ళు లోన్గా వాళ్ళు రాసుకొని వస్తేనే బెటర్ అనుకుంటా ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి ఇలా చేస్తే ఇలా చేయాలి ఒక నాలుగు మాటలు రాసుకున్నా చాలు మన అంటే అందరికి ఆ స్కిల్ ఉండదు కదా అంటే రాసుకోవడం రాదు చాలా మంది అవును బట్ మీకు మీకు ఒక వరం అనుకుంటా అంటే దేవుడు మీరు రాయగలుగుతున్నారు కాబట్టి మీ బలం మీకు తెలుసు కాబట్టి మీకు చేయడానికి ఈజీగా ఉంది కానీ రాని వాళ్ళు ఉంటారు కదా కొందరికి ఇంకోటి ఏంటంటే చెప్పగానే కొందరు డెవలప్ చేసేసుకుంటారు వాళ్ళు ఏం రాసుకోకుండా అని వచ్చి మీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి కొంతమంది క్యాచ్ చేసి ఈజీగా చేయగలుగుతారు అలాంటి వాళ్ళకు కూడా ప్లస్ అవుతుంది ఓకే ఈ త్రీ ఇయర్స్ లో మీరు చూసిన అప్స్ అండ్ డౌన్స్ మొత్తానికి మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్ ఏంటి అసలు ఈ త్రీ ఇయర్స్ లో నిజం చెప్పాలంటే లైఫ్ అంటే ఇట్లుంటది నాకు ఈ త్రీ ఇయర్స్ తిప్పి తిప్పి చూపించింది ఈ త్రీ ఇయర్స్ ఫిలిం కెరియర్ వచ్చిన తర్వాత మీరు మర్చిపోలేని మూమెంట్ మర్చిపోయిన మూమెంట్ అంటే నన్ను పేరు వస్తుంది బాగా ప్రూవ్ చేసుకుంటున్నా అనే టైంలో నన్ను అంటే తెలియదు ఎందుకు ఆ షెడ్యూల్ని తీసేశారో సడన్గా ఆపేసారో తెలియదు ఆ టైంలో నాకు సపోర్ట్గా ఉంది అంటే నువ్వుకి రాదు అందరు ఇప్పుడు అంటారు కదా నాకు కాలేజ్ అటు మే మేనేజ్ చేసుకోవాలి ఇటు ఇది షోస్ మేనేజ్ చేసుకోవాలి సో అప్పుడు కాలేజ్లో కూడా అటెండెన్స్ లేదు సరిగా సో అటు చూసుకుంటే కాలేజ్ వచ్చేసి ఇబ్రహీంపట్నం భారత్ కాలేజ్ నానకరం గూడాలి తెలుసు ఉంటారు కదా మనతో ఉండి ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్స్ ఒక రాజు చూడంతా బిలీవ్ అప్పుడు నా ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు సో నాకు అలా చేశారు ఇప్పటికీ నేను ఏంటంటే వాళ్ళ వాళ్ళతో సరదానే మాట్లాడతాను సో ఇంకా నమ్ముతున్నాను అంటే నమ్మడం అంటే ఓకే మాట్లాడతా మాట్లాడేంత వరకు మాట్లాడతా బట్ నాకంటూ క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు ఆ టైంలో చాలా కష్టపడ్డా నేను ఆ వల్ల మీరు చాలా మిస్ అయ్యారా అంటే మీకు అది ఆపర్చునిటీ మిస్ అవడం వల్ల చాలా మిస్ అయిందా అంటే మీరు ఇప్పుడు ఇంత అయ్యారు కదా ఓకే ఆ సడన్ సడన్ గా ఇక అక్కడ నుంచి అందరు నన్ను అంటే కావాలని అవాయిడ్ చేస్తున్నారో లేకపోతే నాకు తెలియదు అరే నేను చేస్తాను కదా ఇప్పుడు అందరూ అడుగుతారు నేను టీవీలో కనిపించకపోతే అంటే నీ ఫ్రెండ్స్ అంతా నేను నాతో పాటు ఇంకా ముగ్గురు అప్పుడు ఆడిషన్ చెప్పాను కదా హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు అందు ఆ బ్యాచ్లో ఫోర్ మెంబర్స్ మిగిలం నేను ఫైమా ప్రవీణ్ ఇమాన్యుయల్ సో మేము ఫోర్ మెంబర్స్ ఒకే బ్యాచ్ నుండి వచ్చిన వాళ్ళం సో అడుగుతారు కదా ఇప్పుడు నీతో పాటు నూకరాజు ఇప్పుడు ఇమాన్యులు ఫైమా వీళ్ళంతా బాగా చేస్తున్నారు కదా టీవీలో కనిపిస్తున్నావు నువ్వు ఎందుకు చేయట్లేదు పారేసేది సో నాకు తెలుసు ఏంటి ఏమైతుంది అనేసి కానీ పిలుస్తారు ఏదో ఒక రోజు నేను చేస్తానని అనిపించింది కానీ ఒకరోజు నాకు ఎవ్వరు పిలవలేదు సో జబర్దస్త్ స్టేజ్ నేను ఫస్ట్ టైం ఫస్ట్ స్టేజ్ ఎక్కానంటే అది కేవలం నూకరాజ్ వల్లే అంటే తను చెప్పాడు ఇలా ఒక అమ్మాయి కావాలి అంటే సో ఆశ చేస్తుంది అని తను చెప్పాడు అనమాట బాగా చేస్తుంది అది ఇది అంటే సో పిలిచారు ఫస్ట్ టైం నాకు ఎవరు పిలవకుండా తిను తిన వల్ల నేను స్టేజ్ ఎక్కాను కదా సో పెద్ద ప్లాట్ఫామ్ జబర్దస్త్ అంటే ఎక్స్ట్రా జబర్దస్త్ కాబట్టి నాకు ఆ రోజు వెళ్ళాక తిన కాల్ చేసి ఎమోషనల్ అయ్యా అంటే ఎవరు నా కోసం చేయలేదు ఇం రోజుల నుంచి నన్ను గుర్తు పెట్టుకొని సో ఆ మూమెంట్ నాకు మెమరబుల్ ఉండే అ మళ్ళీ ఒక బిగ్ ప్లాట్ఫామ్ మీకన్నది మర్చిపోలేని మెమరబుల్ మోమెంట్ అది పిల్చిన చిన్న క్యారెక్టర్ కైనా సో నన్ను గుర్తు పెట్టుకొని పిలిచాడు కదా అన్నట్టు మీకు మెమరీలో ఉండే మీరు మూవీస్ ఎన్ని లాంగ్వేజెస్ లో చూస్తారు మామ అంటే ఓన్లీ తెలుగు చూస్తారా నేను నేను మూవీస్ అకచోడి ఈ మధ్య చూస్తున్నా ఖాళీగా ఉండి సో తెలుగు చూస్తా హిందీ చూస్తాను హిందీ మీకు నచ్చిన అంటే మీరు బేసిక్ గా గుడ్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారా కామెడియన్ అవ్వాలనుకుంటున్నారా మీ చాయిస్ ఏంటంటే మీకు ఆశ చూడండి చాలా మంది ఏవైనా ఏమన్నా చెప్పచ్చు మీరు విజయ్ సేతుపతి గారిని చూసారంటే పేటన్ తెలుగులో ఉంటుంది మూవీ దానిలో పది మంది ఫైట్ చేసే వాళ్ళలో వెనకాల నిలబడి ఉంటారు ఈ మొహవేంద్ర హీరో ఏదైనా అంత పెద్ద ఆయన కూడా అని వాళ్ళు ఉన్నారు మీకు హార్ట్ఫుల్ గా మీరేమవ్వాలనుకుంటున్నారనేది ఎక్స్ప్రెస్ చేయండి అంటే ఎవరో ఏదో అంటారు అనే దాని గురించి మీరు అసలు ఆలోచించకుండా మీ హార్ట్ఫుల్ గా మీరు ఏమవ్వాలనుకుంటున్నారు నేను స్క్రీన్ మీద చూసినప్పుడు అరే ఆశ బా చేస్తుందిరా అంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయాలి నన్ను మన ఇంట్లో ఒక చెల్లి లాగా ఒక అక్కలాగా సో మన దగ్గర మన చుట్టుపక్కల చూస్తాం కదా సో ఆ రకంగా నన్ను అనుకోవాలి వాళ్ళలో ఒకరిలాగా వాళ్ళలో ఒకరిలాగా చూడాలి మనిషిలాగా చూడాలి స్క్రీన్ ఓకే అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఇంకా నన్ను ఏ షోలో ఎక్కడ చూసినా సరే వాళ్ళకి అలానే అనిపించాలి అని కోరుకుంటా నేను మీకు నచ్చిన రోల్ అంటే హీరోయిన్ లాగా మంచి స్ట్రాంగ్ హీరోయిన్ ఫ్రెండ్ లాగా కామెడియన్ లాగా అంటే ఏది ఇష్టం మీకు బాగా చేయడానికి ఎక్కువ హార్ట్ఫుల్ గా చేయడానికి ఏది ఇష్టం నాకు నేను ఎక్కువ

నేర్చుకోవడానికి అంటే ఇప్పుడు చదవడము లేకపోతే చేస్తారా మీరు మీరు అంటే అప్గ్రేడ్ అవుతారు సో నేను ఏంటంటే మిర్రర్లో చూసుకుంటూ అప్పట్లో ఆడిషన్స్ అప్పట్లో నేను చేసేదాన్ని ప్రాక్టీస్ చేసేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక మైండ్లో ఉండిపోయింది అది అర్థం కావట్లేదు నాకు ఇంకేంటి అనేది కానీ నేనంటూ ఇచ్చిన క్యారెక్టర్కి ఇప్ప వస్తే దానికి తగ్గట్టు ఎలా దాన్ని మార్చుకోవాలి దాని తగ్గట్టు చేయాలనేసి అనుకుంటున్నా ఇప్పుడు ఏంటంటే నేను నూకురాజన్ చూసి నేను బాగా నేర్చుకున్నా క్యారెక్టర్ ఇస్తే దాన్ని ఎలా ఎన్ని వేరియేషన్స్లలో ప్రజెంట్ చేయాలి అది తన దగ్గర నుంచి నేర్చుకున్నా కానీ ఇంకా మనకు అది చేస్తూ ఉంటే అలవాటు అంత వర్క్ చేస్తుంటే నాకు అనిపించింది అంటే మనం మన చుట్టూ ఉన్న మనకు మనకు తెలియకుండానే కూడా అడాప్ట్ అవుతుంది సో స్పాంటినిటీ నూకరాజు చేసేది మీకు బాగా అండి మీకు కూడా వస్తుంది అది చేయడానికి అంటే ఇప్పుడు నేను చేయట్లేదు కదా వాళ్ళతో ఇప్పుడిప్పుడే ఈ రెచ్చిపోదాం బ్రదర్ షోలో సో చేస్తున్నా కదా సో అలవాటు చేసుకుంటున్నా ఇంకోటి ఏంటంటే అప్పట్లో ఎవరైనా బాగా చేస్తున్నారు నాకు లోపల ఉంటుంది చేయాలి బాగా చేస్తానని సో పలానా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి నువ్వు బాగా చేస్తున్నావు బాగా ఇదని సో వీళ్ళది బాగా వచ్చిందంటే నెక్స్ట్ టైం నాది వస్తుందా రాదా బాగా చేస్తానా చేయనా అది మైండ్ లో అది అది ఉండిపోయేదనమాట సో అట్లా పెట్టుకోకూడదు నాది వాళ్ళు ఇచ్చారు వాళ్ళది అయిపోయింది నాది ఏంటో నేను ప్రూవ్ చేసుకోవాలి అంతే అని అనుకుంటున్నా మనం క్వశ్చన్ ఎంత పెద్దది ఉన్నా ఆన్సర్ చిన్నదిగా చెప్పడం ట్రై ఎంత చిన్నదిగా చెప్పగలరో అంత చిన్నదిగా చెప్పడం ట్రై చేయండి లైఫ్ అంటే ఏంటి స్వార్థం లేనిది లైఫ్ నిస్వార్థమైనది లవ్ అంటే మీ దృష్టిలో ఏంటి నమ్మకం సాక్రిఫైస్ సాక్రిఫైస్ యాక్టింగ్ అంటే ఏంటి మీకు ఇష్టం ఇష్టం ఎవరంటే మీకు బాగా ఇష్టమైన యాక్టర్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు యాక్ట్రెస్ అనుష్క అనుష్క బాలీవుడ్ లో అంటే మీరు మీరు హిందీ కూడా చూస్తున్నారు కదా హిందీలో మీకు ఎవరు ఇష్టమైన యాక్టర్ ఎవరు యాక్ట్రెస్ ఎవరు దీపికా పడుకునే ఇంకా మీకు ఎవరి రైటింగ్స్ అంటే ఇష్టం అంటే సినిమాలో డైలాగ్స్ కదా ఎవరి మాటలు అంటే బాగా ఇష్టం పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ మాట అంటే బాగా ఇష్టం మీకు ఎలాంటి పాత్రలు చేయడానికి స్కోప్ అంటే నాకు చెప్పారు కదా బబ్లిక్ గర్ల్ అని చెప్పి ఇప్పుడు దా మీరు చెయ్యండి మీరు చెయ్యాలనుకుంటుంది ఏంటని చెప్తారా

ఏదైనా ఉందా ఉన్నంతవరకు మనీ ఇంత ఎంజ్ చేస్తూ అంటే మంచి ప్రస్తే చాలు ఏ మరి ఇంత రిచ్గా బతకాలి నాకు అది కావాలి ఇది కావాలైతే లేదు అంటే ఉన్నంతలో హ్యాపీగా ఉంటే చాలు ఓకే మీరు ఖాళీగా ఉన్న టైంలో ఏం చేయడానికి ఇష్టపడతారు ఖాళీగా ఉన్న టైంలో సాంగ్స్ పాడుతూ ఉంటాను పాడుతారు ఇప్పుడు పాడమందా పాడండి రెండు లైండ్లు పాడండి రెండు లెండ్లు పాడండి పాడుతున్నాను నిజంగానే అంటే మీ స్కిల్ చూస్తేనే కదా తెలుస్తుంది మీరు ఎక్కువ సార్లు పాడిన పాట ఒక రెండు లైన్ మొన్న ప్రాక్టీస్ చేసిందంటే డ్యూడ్ పాడదామని ప్రాక్టీస్ చేసాను అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వేల పైన ప్రతి మాట నువ్వే బాబాడే కరెంటు తీసి ప్రసాద్ గారు నేహానుకుంటా బాబాడుతున్నారు ప్రాక్టీస్ చేయొచ్చు అంటే ఏదైనా గానీ ఇప్పుడు నేను అడగం గానీ మీరు భయం లేకుండా చేశారు కదమ్మా మనిషికి కావాల్సింది అదే మీరు ఒక యాక్టర్ ఇన్స్టెంట్ గా కూడా ఏది అడిగినా చేస్తారు మీ యంగ్ ఏజ్ లో ఒక చాలా నా చెప్పారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇట్లా అన్నారు మీకు తెలియకుండా అంటే మూడు సంవత్సరాలు నాకు జీవితం మొత్తం తిప్పి చూపించింది అని చెప్పి సో మీరు ఇంకా మీరు అనుకుని సాధించి ఒక మెట్టు పైకి వెళ్ళి లైఫ్ లో ఇంకా సక్సెస్ ని చూడాలి మీరు నాకు ఒక ఆపర్చునిటీ మిస్ అయింది అని మీరు ఒక బాధపడ్డారు కదా మామూలుగా ఒకరు తెలిసిన వాళ్ళు ఇట్లాగా ప్రాబ్లం ఇచ్చారు అని వాళ్ళు అలా చేయకపోతే మీరు బలపడరు మీ జీవితంలో గుచ్చుకుంటే అంటే ఏదో చెప్పాలని చెప్పట్లేదు నిజంగా మంది మనల్ని అయితే ద్వేషిస్తారో వాళ్ళందరూ మన శత్రువులు అని అందరూ అనుకుంటారు కానీ వాళ్ళందరూ మన మిత్రులు యాక్చువల్ గా వాళ్ళు ఎంత ద్వేషిస్తే మనంత పైకి రావడానికి ఆస్కారం మనకు అప్పుడే వస్తుంది మనకు ఎంత తొక్కాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇప్పుడు ఆషియా టూ పాయింట్ ఓగా బయటకు వచ్చి ఉండదు ఇప్పుడు అక్కడ వాళ్ళు అలా చేసినప్పుడు మీకు తిరిగి నేను మళ్ళీ పైకి రావాలి నాకు ఆపర్చునిటీ రావాలని కలిసి మళ్ళీ మళ్ళీ వచ్చింది కదా సో ఎంత తొక్కుతుంటారో వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ తలుచుకొని నవ్వుకొని వీళ్ళందరూ నాకు ఎనర్జీ ఇచ్చేవాళ్ళు అని చెప్పి మీరు పాజిటివ్ గా తీసుకోండి మీతో మాట్లాడడం చాలా ఆనందం అమ్మ మీరు ఒక అంటే చాలా మంది చాలా ప్రయత్నిస్తారు ఎందుకో ఏం చేయాలో తెలియకో ఎలానో చేస్తారు మీరు ఒక సీఎస్ఈ చదివి బ్యాచిలర్స్ మంచిగా యూఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మీరు ప్రొఫెషనల్గా హ్యాపీగా పేరెంట్స్ని చూసుకుంటూ ఎర్న్ చేస్తూ మీకంటూ ఒక నేమ్ సంపాదించుకుని ఒక యంగ్ ఏజ్లో మీరు అచీవ్ చేస్తారు నిజంగానే ఒక యూ యూ యు హ్యావ్ అచీవ్డ్ సమ్ సమ్ మార్క్ కీప్ గ్రోయింగ్ మీరు కోరుకున్న ఆపర్చునిటీస్ అని రావాలి థ్యాంక్స్ మాకు మీరు సమయం కేటాయించడం నైస్ టాకింగ్ టు థ్యాంక్ యూ బాయ్